ఇంతకు ముందు చూశారమ్మా ఎక్కడ ఎప్పుడది అమ్మా సరే అప్పుడు నేనేం వాక్యం చెప్పాను నేను ఆ రోజు చెప్పిన వాక్యం ఏమైనా గుర్తుందా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 తండ్రి దేవా స్తోత్రం హల్లెలూయా ప్రభుదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా సహోదరి సహోదరులారా నిన్నటి నుంచి నిన్న కాదు మూడు రోజుల నుంచి కదా మూడు రోజుల నుంచి ఇక్కడ కూటాలు జరుగుతున్నాయి. మొదటి రోజు మీరు దేని గురించిన విన్నారు అమ్మా? మారు మనసు కొరకు. ప్రైజ్ ది లార్డ్. నిన్న దేని కొరకు విన్నారు? ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఈ గత రెండు రోజుల నుంచి మీరు మారు మనసు గురించి విన్నారు, తర్వాత ఉపవాస ప్రార్థన గురించి కూడా విన్నారు. చాలా సంతోషము. ఈరోజు మనము దేవుని యొక్క కార్యముల గురించి కాస్త ధ్యానిద్దాము. ఈరోజు మనము మొట్టమొదటి వచనము రెండవ రాజుల దినచర్య గ్రంథం ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు. రాజుల గ్రంథం అని ఉంటుందా? ఇది కాదు. చదవండి. ఎవరైనా దయచేసి మైక్లు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు ఎత్తబడిన నా జనులు కమ్మును తాము. చాలు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చదువుదాం. పదమూడవ వచనం. మన దేవుడు ఏంటంటమ్మా? శక్తిమంతుడు. ఈ సర్వాన్ని సృష్టించింది ఆ దేవుడే. ఆ దేవుని శక్తి ఎటువంటిది అంటే వానలను కురిపించాలన్నా కానీ ఆయనే, వానలను కురిపించకుండా ఆపేయాలన్నా కానీ ఆయనే. ఈ వాక్యంలో ఏమంటున్నారంటే చదవండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు
మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, అయితే దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిస్తున్నారంట ఎవరు? దేవుడు. సర్వ సృష్టికర్త దేశం మీద మిడతలు రావుట కొరకు సెలవు ఇవ్వడం కూడా ఆయన యొక్క అధికారము వలనే. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఈ దేశంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది? అమ్మా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ దేశం మీద ఎటువంటి పరిస్థితి ఉంది? మనము గుంపులు గుంపులుగా కాకుండా ఇట్లా దూరం దూరం ఎందుకు కూర్చొని ఉన్నాం? మన దేశం మీదకి, మన రాజ్యం మీదకి, మన ప్రపంచం మీదకి దేవుడు దేన్నో అనుమతించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ బైబిల్ గ్రంథంలో ఏమని రాసిందంటే, మిడతలు అని రాయబడి ఉంది. మనము కింగ్ జేమ్స్ వర్జన్ చూస్తే ఎపిడెమిక్స్ అంటారు, పెండమిక్స్ అంటారు. పెండమిక్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కరోనా వ్యాధి. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, మరొకసారి చదవండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదికి రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఇక్కడ ఇందాక మనము చదివిన ఇవన్నీ కూడా ఆ మిడతల దండ రావడం కానీ, వర్షాలు కురియకపోవడం కానీ, అవి అధికంగా కురవడం కానీ, ఇవన్నిటి వెనక కారణం ఏమిటి అంటే, అయ్యా చదవండి, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంటమ్మా? తమ్మును తాము తగ్గించుకోవాలి. అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు ఆయన కంటే ఎక్కువగా అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన పేరుట పెట్టబడిన ఆయన జనులు ఆయన కంటే ఎక్కువగా అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయన మాటను ధిక్కరించారు. ఆయన మాటను వాళ్ళు ఏం చేశారు? పెడచెవున పెట్టారు. ఆయన మాటను వాళ్ళు తీసివేసి వారి మాటలనే వారు దేవుని మాట కంటే ఎక్కువగా పెట్టుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, కావున దేవుడు ఏమంటున్నాడంటే, మరొకసారి చదవండి అయ్యా, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మానవుడు దేవుని కంటే ఎక్కడ అధికమించాడు అన్నది మనము ఆలోచించాలి, ధ్యానించాలి. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మనకు దేవుడు ఆజ్ఞలు ఎన్ని ఇచ్చాడు? 10నా 20నా? అమ్మా, 10నా? సరే, ఏవో చెప్పుకోండి. పది ఆజ్ఞలు. ఆహా, పాస్టర్ గారు కాదు, బయట ఉన్నోళ్ళు కూడా చెప్పొచ్చు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాని నేను, నా తప్ప నీకు వేరొక దేవుడు లేడు. ఇంకా అమ్మా, అది 4వది. అమ్మా, మీరు కొత్తగా ఆజ్ఞలు రాయకండి, చెప్పండి. 2వది, యోహాను సువిశేషంలో
పద్నాలుగవ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదామమ్మా. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏంటంటమ్మా ఆజ్ఞలను. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారా లేదా అమ్మా? ప్రేమిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. యోహాను సువిశేషంలో 5వ